హాయ్ అండి, నమస్తే. నా పేరు పుల్లయ్య. మాది వచ్చేసి యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండలం పాలడుగు విలేజ్. మాది వచ్చేసి క్యాస్ట్ ముదిరాజు. మాకు చెరువులలో కుంటలలో చేపలు పట్టేది. ఇప్పుడు అవి కూడా జర ప్రాబ్లం తగ్గుతున్నది. ఆ ప్రాబ్లమ్ని కొత్త టెక్నిక్ ఎట్లా చేపలు పెంచాలి దాని గురించి అవగాహనకు వచ్చి నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పోయాను. అక్కడ మధ్యప్రదేశ్ దతియా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను చేపల గురించి. తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ట్యాంకులు సెటప్ చేశాను. ఆల్రెడీ ఒక క్రాప్ తీసేశాను, కొరమీన్ పెంచడం. అది కొరమీన్ అంటే మనకు తెలంగాణ చేప కొరమీన్. అందుగురించి దాని ఇంట్రెస్ట్గా నేర్చుకొని దాన్ని సాగు చేస్తున్నాను. సాగు వివరాలు బాగుంటాయి. నెక్స్ట్ అది దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఒకసారి క్రాప్ తీసాను, సక్సెస్ అయ్యాను. ఎవరైనా ఇష్టం ఉన్న వారు వచ్చి కన్సల్ట్ అయితే చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్గా ఉంటుంది. కానీ స్టార్టింగ్ చిన్న లెవెల్ పోవాలి, పెద్ద లెవెల్ పోవద్దు. చిన్నగా పెట్టుకున్న తర్వాతనే దాంట్లో ఒక అనుభవం పెరిగిన తర్వాతనే నువ్వు ఏ విధంగా స్టెప్ ఎన్ని ట్యాంకులు వేసుకుంటావో అన్ని ట్యాంకులు వేసుకోవచ్చు. ప్లేస్ ఒక 3 గుంటలు జాగా ఉంటుంది. ఇక్కడ 3 గుంటలలో ఒక 3 ట్యాంకులు వేసాను. దానికి వచ్చేసి ట్యాంకి ఖర్చెస్, నెక్స్ట్ పట్టా ఖర్చు 18,000, నెక్స్ట్ బెడ్ ఖర్చు వచ్చేసి 10,000 అట్లా అవుతుంది. ఓన్గా చేసుకుంటే మాత్రం కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది. జర లేబర్ పెట్టుకుంటే మాత్రం ఖర్చు ఎక్కువ వస్తుంది. దాని గురించి ఇంకోటి చేపలు ఏ విధంగా పెంచాలంటే దాని వాటర్ లెవెల్ చూసుకోవాలి కరెక్టు. వాటర్లో ఏముంది, ఏం ఐటెం తక్కువ పడతా ఎక్కువ పడుతుంది చెక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బట్టి పిల్లలు వేసుకోవాలి. ఆ పిల్ల ఎన్ని గ్రాముల పిల్ల వస్తుంది, ఆ పిల్లకి ఎంత ఫీడ్ వేయాలి, ఎన్ని గ్రాముల ఫీడ్కి ఎంత పర్సెంటేజ్ ఫీడ్ వేస్తారు, అది పూర్తిగా అవగాహన తెలుసుకున్న తర్వాతనే కల్చర్ రావాలి. లేకుంటే చాలా ఇబ్బంది ఫాల్ అవుతారు. ఈ ఒక ట్యాంక్ వచ్చేసి విస్తీర్ణం ఒక గుంట జాగా. ఆ గుంట జాగాలో 30,000 లీటర్స్ సెటప్ చేసుకోవచ్చు. ఆ 30,000 లీటర్లో 2,500 పిల్లలు వేసుకుంటే 800 దాకా మనకు వస్తాయి. 800 దాకా అవి ఒక టన్నుకు 200 రావచ్చు దాని దిగుబడి. ఆ విధంగా పెంచుకోవచ్చు. సహజ పద్ధతిలో చేపల పెంపకం మంచి ఫలితాలనిస్తుందని, ఎదుగుదలతో పాటు దిగుబడులు కూడా మేలు కలిగించే విధంగా ఉంటాయని అంటున్నారు రైతు పుల్లయ్య. ఈ ఒక ట్యాంక్ వచ్చేసి విస్తీర్ణం ఒక గుంట జాగా వస్తుంది. ఆ ట్యాంకి మేషు కింద బెడ్ వేయడానికి 10,000, నెక్స్ట్ ఆ మెషు అండ్ గ్రీన్ పట్టాకు దానికి 25,000 దాకా వస్తుంది. దాన్ని చేసుకోవచ్చు. అది 30,000 లీటర్ ట్యాంక్ వస్తుంది. 30,000 లీటర్లో 2,500 పిల్లలు వేసుకోవచ్చు. మోటాలిటీ ఒక 700-800 పోతుంది. దానికి ఆల్మోస్ట్ దిగుబడి రావాలంటే హాఫ్ కేజీ 7 మంత్ వరకు అవుతుంది. మెయిన్ ఆ సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. మేము సీడ్ కానీ మొబైల్ కస్టమర్లు ఫెయిల్ అవుతున్నారు. అది సీడ్ కరెక్ట్ వచ్చిందనుకో అది 6 మంత్లో హాఫ్ కేజీ రావచ్చు, హాఫ్ కేజీ దాటవచ్చు. సీడ్ని బట్టి ఉంటుంది. ఏదైనా జాగ్రత్తగా సీడ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇవ్వాలని కల్చర్ చేసుకోవచ్చు. పిల్ల ఎన్నించులు ఉంది, దానికి ఎన్ని గ్రాములు ఉంది, ఆ గ్రాములు బట్టి ఎంత పర్సంటేజ్ ఫీడ్ వేస్తారు అది కేర్ఫుల్ తీసుకోవాలి. అది మా కాడికి వస్తే క్లారిఫికేషన్ చేస్తాము. దానికి ఒకటి 2,500 పిల్లలు వేసుకున్న తర్వాత 800 దాకా మిగులుతాయి. అది మినిమం 1 టన్ను దాకా రావచ్చు. 1 టన్ను దాకా మనకు యావరేజ్ మార్కెట్ రేట్ పెట్టుకున్న 400 పెట్టుకున్న 4 లాక్స్ వస్తుంది. ఒక చేపకు కేజీ చేప అవ్వడానికి 200 కేజీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు హాఫ్ కేజీ 3 కేజీ రావచ్చు. దాని దగ్గర 3 కేజీ దానికి 150 ఖర్చు వస్తుంది. హాఫ్ కేజీ చేపకు 100 రూపీస్ ఖర్చు వస్తుంది. ఆ విధంగా దిగుబడి సాధించుకోవచ్చు. పిల్ల వచ్చేసి 2-3 ఇంచుల మధ్యన ఉంటుంది. అది పిల్లకు వచ్చేసి కరెక్ట్ ఫీడింగ్ కనెక్ట్ కావాలి. ఆ పిల్ల 15 రూపాయలు ఉంటుంది. అది తీసుకొచ్చామనుకో మనకి ఏ విధంగా కష్టం ఉండదు. మనం తెచ్చి ట్యాంక్లో సెటప్ చేసుకోవచ్చు. మీకు ఫీడింగ్ వేస్తే కల్చర్ నర్సనే ఉంటుంది.